జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అందుకే దాన్ని జీవితం అంటారు సినిమా అంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది కానీ జీవితం అలా కాదు కదా తాజాగా పునీత్ రాజ్ కుమార్ మణం చూసిన తర్వాత అంతా ఇదే అనుకుంటున్నారు ఈయనలాగే మరికొందరు కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చనిపోయారు జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అందుకే దాన్ని జీవితం అంటారు సినిమా అంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది కానీ జీవితం అలా కాదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అలా కొందరు సినీ ప్రముఖులు కూడా కెరీర్ మంచి స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్న ఫలంగా హఠాన్ మరణం చెందారు తాజాగా పునీత్ రాజకుమార్ మరణం చూసిన తర్వాత అంతా ఇదే అనుకుంటున్నారు ఆరోగ్యంగా ఉన్న పునిత్ ఉన్నట్లుండి గుండెపోటుతో చనిపోయారు చేతినిండా అవకాశాలు ఉన్నప్పుడు బంగారం లాంటి భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తున్న సమయంలో మరణం వలను కాటేసింది నేటి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి నాటి కన్నడ సూపర్ స్టార్ శంకర్ నాగ్ వరకు కూడా అలాంటి ప్రముఖులు ఎవరో చూద్దాం పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇండియన్ సినిమాకు షాక్ ఎందుకంటే కెరీర్ టాప్ గేర్ లో ఉన్నప్పుడు నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఈయన గుండెపోటుతో మరణించాడు పునీత్ మరణం అనేది కన్నడ సినిమాకు తీరని లోటు వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇలా అర్థాంతం చనిపోవడం ఎవరూ నమ్మలేకపోతున్నారు కేవలం ఆరేళ్ల తెలుగు యూట్యూబ్ యాంకర్గా పరిచయమైన టిఎన్ఆర్ కెరీర్ చాలా బాగా నడుస్తున్న సమయంలో నటుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న సమయంలో జర్నలిస్ట్ నటుడు టిఎన్ఆర్ కరోనాతో కన్ను మే పదిన ఈయన మరణించాడు కాగా ఆనంద్ తమిళంలో స్టార్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే కరోనాతో కన్ను కేవీ ఆనంద్ ఇక కన్నడలోనే చిరంజీవి సజ్ కన్నడలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న సమయంలో కేవలం ముప్పై ఐదేళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు చిరంజీవి సర్జ్ ఇక బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన అల్లా కల్లోలం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అందరికీ తెలిసిందే చేసిన తొమ్మిది సినిమాల్లో ఏడు విజయాలు రెండు వందల కోట్ల మార్కెట్ ఉన్న సమయంలో సుశాంత్ రాజపుత్ ముప్పై నాలుగేళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఇండియన్ సినిమాలని హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్లి ఇండియా సత్తా చాటిన ఇర్ఫాన్ ఖాన్ ఆయనను క్యాన్సర్ కాటేసింది యాభై నాలుగేళ్ల వయసులోనే కెరీర్ టాప్ ఫామ్ లో ఉన్న కన్ను మూసాడు ఇర్ఫాన్ ఖాన్ ఇక మన అందరి మనసులో ఎప్పుడో చెరగని ముద్ర వేసుకున్నటువంటి హీరో రియల్ స్టార్ శ్రీహరి గారు రియల్ స్టార్ శ్రీహరి తెలుగులో స్టార్ గా ఉన్న సమయంలోనే కన్ను మూసాడు చనిపోయే నాటికి ఈయన చేతిలో పదిహేను సినిమాలున్నాయి ఈ విషయం ఇప్పటికీ కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు మనం ఎంతో అభిమానించినా మన తెలుగు కమిడియన్ పై మెట్టులో ఉంచే ఎంఎస్ నారాయణ గారు లెజెండరీ కమిడియన్ ఎంఎస్ నారాయణ కూడా కెరీర్ మంచి స్టేజ్లోనే ఉన్నప్పుడే చనిపోయారు మరణించే సమయానికి ఇరవై సినిమాలు ఈయన చేతిలో ఉన్నాయి ఇక యశో సాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బిజీ అవుతున్న సమయంలో రెండో సినిమాకే ఇరవై ఐదేళ్ల వయసులో యశో సాగర్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ రోజుల్లో ఒక మెరుపు మెరిసిన హీరోయిన్ దివ్య భారతి ఆమె సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా చిన్న వయసులో వచ్చింది తొమ్మిదేళ్ల వయసులో జీవితంలో ఏం చూడకముందే డమ్ చూసింది దివ్య భారతి కానీ ఒక అనుకోని యాక్సిడెంట్ వల్ల సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే చనిపోయింది ఇక పోతే ప్రత్యూష ఈమె తెలుగు హీరోయిన్ గా కెరీర్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయంలో ప్రత్యూష అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది రెండు వేల రెండులో ఈమె మరణించే నాటికి వయసు కేవలం ఇరవై రెండేళ్ల మాత్రమే ఇక సౌందర్య ఈమె గురించి అప్పటి వాళ్లు ఇప్పటి వాళ్లు ఎవరిని అడిగినా తక్కువని చెప్పేస్తారు అలా ఉన్నప్పుడు చేసిన సినిమాలతోనే ప్రతి జనరేషన్ ని ఆకట్టుకోవడం అంటే మాటలు కాదు అయితే ఆమె వంద సినిమాలు పూర్తి చేసిన సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే విమాన ప్రమాదంలో కన్నుమూశారు చనిపోయే నాటికి ఈమె వయసు ముప్పై నాలుగేళ్లు మాత్రమే ఇంకా ఫటాఫట్ జైల next week తెలుగు తమిళంలో స్టార్ గా దూసుకుపోతున్న సమయంలోనే చాలా చిన్న వయసులో అర్ధాంతంగా మరణించారు ఫటాఫట్ జయలక్ష్మి వీరభద్రరావు చేతిలో పది సినిమాలకు పైగా ఉన్న సమయంలో అనారోగ్యంతో నలభై ఐదేళ్ల వయసులోనే మరణించి నవ్వును ఏడిపించారు సుత్తి వీరభద్రరావు ఇంకా చివరిగా నాగ్ కన్నడలో సూపర్ స్టార్ చక్రం తిప్పుతూ ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాస్తూ నెంబర్ వన్ యాక్షన్ హీరోగా ఉన్న సమయంలో షూటింగ్ నిమిత్తం జరిగిన కార్ ప్రమాదంలో మరణించారు శంకర్నాగ్ ముప్పై తొంభైలో కన్న మూసారు ఈయన శంకర్ చనిపోయిన నాలుగేళ్ల వరకు ఆయన సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి ఈ వీడియోపై అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికర విషయాలకు మూవీ గాసిప్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి